నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్వదేశీయులై విదేశాలలో ఉండి ఈ ధార్మిక ఆసక్తి కలిగి కార్తీక పురాణాన్ని వింటున్నటువంటి స్వదేశీయ స్నేహ బంధుజనం అందరికీ ధన్యవాదాంజలిని సమర్పిస్తూ కార్తీక మహాపురాణంలోని 6వ భాగాన్ని తమకు అందిస్తున్నాను. ఒక బ్రాహ్మణ కుటుంబం అలా పాంతరూపంగా అంటే ప్రయాణం చేస్తూ అలా అలా ఒక వనంలో వెడుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఒక చెట్టు కింద కూర్చోవడం కనిపించింది ఆ కుటుంబాన్ని. పెద్దదైనటువంటి ఆ మామిడి చెట్టు, చెట్టు కింద చక్కనైనటువంటి దర్భచాపల వంటి చదరని వేసుకుని కూర్చున్న కొందరు శ్రోతలు, కొద్ది ఎత్తైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చెట్టు కింద ఒక ఆయన చేతిలో ఒక పుస్తకాన్ని పుచ్చుకుని స్వచ్ఛమైన బ్రాహ్మణ వేషంతో ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడై ఉండి ఏదో ఒకటి చెప్తున్నట్లుగా వాళ్ళకి అనిపించి ఈ బ్రాహ్మణ కుటుంబం అక్కడికి వెళ్లి వారికి పాదాభివందనాన్ని చేసి, అయ్యా ఈ శ్రవణ గోష్ఠి ఏదో ఇక్కడ మీరు చెప్తూ ఉంటే వాళ్ళు వింటున్నట్టుగా అనిపిస్తోంది, మా కుటుంబం కూడా అక్కడ కూర్చుని నాలుగు మంచి మాటల్నే వినొచ్చునా, పొరుగురు వెడుతున్నాం, కష్టమేం లేదు, ఆలస్యం కాదు అని అడిగితే ఈ ఉన్నవాళ్లలో మీరు కూడా చక్కగా వినొచ్చు, నేను కార్తీకం అనే పేరు కలిగిన మహాపురాణాన్ని ప్రవచిస్తున్నాను అని ఆయన అంటే ఆ కుటుంబం కూడా అక్కడ కూర్చుంది. వెంటనే ఆయన ప్రారంభించారు, శివస్తుతిని చేసి సర్వవర్ణాల వారు అందరూ కూడా స్నేహంతో బాబాయి అన్న అక్క తమ్ముడు అని పిలుచుకుంటూ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చూసి శ్రోతలలో ఏ విధమైనటువంటి కులానికి సంబంధించిన ఆ పట్టుదల లేనటువంటి వాళ్ళుగా గమనించి చాలా ఆనందంగా ఈ బ్రాహ్మణ కుటుంబం అక్కడ కూర్చున్నటువంటి వేళ ఆయన ప్రారంభించారు, నాయనలారా ఇది కార్తీక మాసం కాబట్టి శివప్రీతికరమైన మాసం, అందులో అనుమానం లేదు. కృత్తిక అగ్నిర్దేవత, కృత్తిక నక్షత్రం ఏనాడు పూర్ణిమ నాడు ఉంటుందో ఆ మాసానికి కృత్తిక కార్తీక మాసము అని అన్నారు. ఈ నెలలో ఉసిరి చెట్టు కింద విష్ణు ప్రతిమని పెట్టి చక్కగా విష్ణువుకి సంబంధించిన శ్రీ విష్ణు సహస్ర నామాలని చదువుతూ ఆయనని పూజించాలి. ఉసిరి చెట్టు కింద మీ ఇంట్లో ఉన్న ఏ విష్ణువు యొక్క బొమ్మని పెట్టినా సరే ఆ శ్రీ మహావిష్ణు నామాలతో ఆయనకి పూజ చేయడం చాలా ప్రీతిప్రదమైనది, పుణ్యప్రదమైనది. ఎక్కడైనా మీలో సాలగ్రామం కాని ఉన్నట్లయితే అంటే విష్ణువుకి సంబంధించినటువంటి ఒక అమోఘమైన రాతి ప్రతిమ ఒకటి ఉంటుంది, దానికి ముఖము కన్ను చెవులు ఏమీ ఉండవు, దాన్ని శాలగ్రామము అంటారు. అదే కాలక్రమంలో శాలగ్రామంగా మారింది. ఆ శాలగ్రామాన్ని అక్కడ ఉంచి చక్కగా విష్ణు సహస్ర నామాలతో గోక్షీరం అంటే ఆవు పాలతో దానికి అభిషేకాన్ని చేసి చక్కగా మళ్లీ నీటితో కడిగి పొడిచి దానికి స్వచ్ఛమైనటువంటి గోపీ చందనాన్ని జాగ్రత్తగా అలంకరించి చక్కనైనటువంటి బొట్టుని పెట్టి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిప్రదమైనటువంటి పుష్పాలను అన్నిటినీ అర్పించినట్లయితే ఈ కార్తీక మాసంలో అది మరింత సుఖాన్ని కలిగించేది అవుతుంది. శాలగ్రామాన్ని ఒకవేళ పుష్పాలు తమ వద్ద లేకపోతే
తులసి దళాలతో అర్చన చేస్తే మరింత ఆనందపడతాడు కార్తీక దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఉసిరి చెట్టు నీడలో స్నేహితులతో బంధువులతో ఇతర జనంతో ఇంకా ఎవరితోనైనా సరే వన భోజనాన్ని చేస్తూ శ్రీ మహావిష్ణు స్మరణని చేసినట్టయితే, అంటే భోజన ప్రారంభంలోనూ గోవింద నామస్మరణ, భోజన మధ్యంలోనూ గోవింద నామస్మరణ, భోజన అంత అంటే ముగింపులో కూడా గోవింద నామస్మరణ సామూహికంగా చేసి భోజనాన్ని కాని ముగించినట్లయితే ఆయన చాలా ఆనందపడతాడు తన భార్య లక్ష్మితో. ఏ విధమైన అవకాశము లేక వృత్తి ఉద్యోగాలు పనుల్లో వ్యాపారాల్లో తలమంకలైన వాళ్ళు కాని అనారోగ్యవంతులు కాని ఎవరైనా ఉండి ఎక్కడికైనా వెళ్లలేని వారు అయినట్లయితే, వెళ్లగలిగిన అవకాశం ఉంటే తాము వెళ్లడం లేదా తమ వారిని పంపడం చేస్తూ శ్రీహరి ఆలయంలో తెల్లవారుజామునే మంగళ వాద్యాలని స్వామికి వినిపించేటటువంటి వేళలో మామిడి తోరణాన్ని స్వయంగా కట్టి రావడం లేదా కట్టించి రావడం చాలా ఉత్తమమైనటువంటి పని. అంతేకాదు శ్రీ మహావిష్ణు యొక్క ఆలయంలో పూల అలంకరణని గాని అరటి స్తంభాలతో ఒక మండపాన్ని కాని ఈ కార్తీక మాసంలో చేసినట్లయితే శ్రీ మహావిష్ణు ఆశీర్వచనాన్ని చేస్తాడు. ఇంట్లో ఉన్నటువంటి గృహిణి కనీసం కార్తీక మాసంలో ఒక్కరోజునైనా సరే ఎక్కడో ఎవరూ లేనటువంటి ప్రదేశంలో ఎవరూ తొక్కనటువంటి ప్రదేశాన్ని గమనించి కొద్దిగా గోమయాన్ని అంటే ఆవుకి సంబంధించిన పేడని స్వయంగా తీసుకుని కొంత ప్రదేశాన్ని మాత్రమే స్వయంగా తన చేతితో తాను అలికి అది ఎండిన తరువాత ఎడమవైపున కుడివైపున శంఖ చక్రాలని స్వయంగా వరిపిండి ముగ్గుతో వేసి ఆ శంఖ చక్రాల మధ్య శ్రీ మహావిష్ణు ప్రతిమని పెట్టి తులసి దళాలతో ఆమె అర్చించినట్లయితే భర్త యొక్క అనురాగము, భర్త యొక్క వాత్సల్యము, భర్త యొక్క సౌభాగ్యము, భర్త తనకి అనుకూలతలో ఉండడము ఇవన్నీ లభించి తీరుతాయి. అంతేకాక అవకాశం ఉన్న పక్షంలో కార్తీక మాసంలో ఒక్కరోజైనా నందా దీపాన్ని వెలిగించడం మరింత మంచిది. నందా దీపమా అంటే ఏమిటి? ఇప్పుడు మనం అనుకున్నామే గోమయంతో ఒక ప్రదేశాన్ని అలకాలి అని, అలా అలికినటువంటి ప్రదేశం మీద శంఖాన్ని చక్రాన్ని స్వయంగా వరిపిండితో ముగ్గులుగా వేయాలని అనుకున్నామే, అలాంటి పద్ధతినే గోమయంతో ఇంట్లో అలకకుండా అలికేందుకు వీలుండదు కాబట్టి ఇంట్లో దైవ పూజా మందిరం ముందు శంఖ చక్ర ఆ ముద్రలని స్వయంగా వరిపిండితో చక్కగా బొమ్మలుగా గీస్తూ దాని మీద ధాన్యాన్ని, దాని మీద నువ్వులని స్వయంగా ఇటుప్రక్క అటుప్రక్క చిన్న పోగురుగా వేసి దాని మీద రెండు ప్రమిదలని ఏర్పాటు చేసి ఆ ప్రమిదలలో చక్కనైనటువంటి నువ్వుల నూనెని మాత్రమే, గో ఘృతం ఆవు నెయ్యి మాత్రం కాదు నువ్వుల నూనెని మాత్రమే రెండు ప్రమిదలలోనూ పోసి చక్కని ఒత్తులని రెంటిలోనూ ఉంచి ఆ రెండు ఒత్తులని శ్రీ మహావిష్ణు నామస్మరణను గోవింద నామాలను ఉచ్చరిస్తూ స్వయంగా వెలిగించి ఒక రాత్రి రాత్రి అంతా రెండు దీపాలు వెలిగేలా చేస్తే దాన్ని నందాదీప విధానము అంటారు. మరొక్క మారు మనవి చేస్తున్నాను నాయనలారా అని ఆయనే ఆ పురాణం చెప్పేటటువంటి పౌరాణికుడు నందాదీపాన్ని గురించి మరో మారు చెప్పారు. స్వయంగా ఇంట్లో ఉండేటటువంటి దైవ మందిరం దగ్గర కూర్చుని ఎడమ కుడివైపున శంఖ చక్ర ఆ విధానములైనటువంటి ఆకారంలో వరిపిండితో ముగ్గులని వేసి దాని మీద కొద్ది ధాన్యాన్ని, దీని మీద కొద్ది ధాన్యాన్ని పోగుగా పోసి ధాన్యమే లభించినటువంటి పక్షంలో కనీసం బియ్యాన్నైనా పోసి దాని మీద కొద్ది నువ్వులని ఇటు అటు చల్లి ఆ చల్లినటువంటి రెండు పోగుల మీద చక్కనైనటువంటి ప్రమిదలని ఇటు అటు పెట్టి
ఆ ప్రమిదల నిండుగా నువ్వుల నూనెని మాత్రమే పోసి ఆ నువ్వుల నూనెల్లో ఉండే విధంగా దూదిని పత్తిగా వత్తిగా చేసి వేసి ఆ రెంటినీ కాని వెలిగించి రాత్రి రాత్రి అంతా ఉంచినట్లయితే దాన్ని నందాదీపము అంటారు. అటువంటి నందాదీపాన్ని వెలిగించడం చాలా ఉత్తమమైనటువంటిది. ఏ సాలగ్రామానికి సంపూర్ణంగా స్నానాన్ని చేయించాలని అనుకున్నామో, ఆ స్నానాన్ని చేయించిన తర్వాత గంధాన్ని పెట్టాలి అని అనుకున్నామో, ఆ గంధాన్ని నిత్యము పెట్టడం మరింత మంచిది. కార్తీక మాసంలో ఒక్కరోజైనా అలా చేయడం చాలా చాలా విశేషించి గొప్పది అని ఇలా స్వయంగా తెలియచేస్తూ ఏ మహావిష్ణువు ఆరాధనని చేశామో ఆ రోజున ఒక బీద బ్రాహ్మణ కుటుంబానికి కావలసినటువంటి ఆహారం ఎంత అవుతుందో ఆహారం కోసమని ధనం ఇయ్యడం కాకుండా ఆ ఇంటికి కావలసినటువంటి వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా ఒక అంగడి దగ్గరికి వెళ్లి వారికి కొనిపించి ఇచ్చి వెళ్లడం అనేది మరింత పుణ్యప్రదమని చెప్పి కార్తీక దామోదర అర్చన గురించిన విధానాన్ని, శ్రీ మహావిష్ణువుని ఆరాధించవలసిన తీరుని, కార్తీకంలో చేయవలసిన పనిని ఇలా చేసి ముగించి ఆయన ద్వారా మీకు ఏదైనా అనుమానాలుంటే అడగండి అని ఆపారు ఆయన. ఏ బ్రాహ్మణ కుటుంబం అలా ప్రయాణంలో మా బాటసారి విధానంగా పెడుతుందో వెంటనే ఆయన లేచి, స్వామి కార్తీకం శివప్రీతికమని తామే మనవి చేశారు, మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణు అర్చనని చేయవలను అని అనేకమైన విధానాలు చేశారు. శంకరుడికి ప్రీతిపాత్రమైనటువంటి మాసంలో శ్రీ మహావిష్ణు అర్చనని ఇలా చేస్తే శంకరునికి బాధ కలగదా, విష్ణువుకి ఆనందం కలగదా, ఆ ఇద్దరు దైవాలకి ఈ విధమైన భేదాన్ని పెట్టడం సమంజసమేనా, తిరేక అడుగుతున్నాను కాని తెలిసి పరీక్ష కోసం కాదని ఈయన అనగానే ఆ పురాణాన్ని చెప్తున్న పౌరాణికులు కూర్చోవలసిందిగా ఆ పండితుణ్ణి ఆజ్ఞాపన చేసి ఇలా చెప్పడం సాగించాడు. ఆయన శివుడికి విష్ణువుకి భేదం ఉందని లోకం అంతా అనుకుంటుంది కాని శివ విష్ణువులకి ఏ విధమైనటువంటి భేదము లేదు, శివకేశవులు ఇద్దరూ ఒకరే. అధోనిష్ట్యా వితస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వశాయతనం మహత్ సంతోషం శిలాభిస్థులం వత్యా ఘోష సన్నిభం పశ్యాంతే సుషిరగం సూక్ష్మం దత్వం సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ సోగ్రభుగ్రభజన్ తిష్టన్నారమజల కవి అని ఇలా చదువుతూ స బ్రహ్మస్స శివస్స హరిసేంద్ర సోక్షర పరమస్వామి. ఈ మంత్రానికి అర్థం తెలిస్తే చాలు నాయన అని మంత్రార్థాన్ని వివరించారు. బొటనవేలిని కంఠం కింద ఉండేటటువంటి చిన్న గోతిలో అలా ఒకసారి ఉంచుకోండి. అక్కడి నుంచి వ్రేళ్లని సాగదీయగలిగినంత సాగతీసి బొటన వేలికి పక్కగా ఉండేటటువంటి చూపుడు వేలు ఏదైతే ఉందో మొదటి వేలు, ఆ మొదటి వేలిని కిందకి ఎంత దూరానికి సాగతీయగలిగితే అంత దూరం సాగదీసి అక్కడ ఒక గుర్తుని పెట్టుకోండి. బొటన వేలిని కంఠం కింద ఉండేటటువంటి గోతిలో పెట్టి అక్కడి నుంచి చూపుడు వేలిని బాగా సాగతీసి ఎంత దూరానికి స్వయంగా ఈ చూపుడు వేలు అయిపోయిందో అక్కడ ఒక చోట గుర్తుంచుకోండి. నాభ్యాము పరితిష్ఠతి, ఈసారి ఈ చూపుడు వేలిని స్వయంగా మీ బొడ్డు భాగంలో పెట్టుకుని మళ్లీ అక్కడి నుంచి వేళ్లని చాచి బొటన వేలు యొక్క పై భాగం ఎక్కడికి అలా మీ శరీరం మీద స్వయంగా ఉంటుందో అక్కడికి ఆలోచించుకోండి. బొటన వేలిని పైనుంచి క్రిందికి సాగతీసి చూపుడు వేలు ఎక్కడికి ఆగిందో ఇందాక చేశాం. ఇప్పుడు చూపుడు వేలిని బొడ్డులో పెట్టి బొటన వేలిని సాగదీసి పై భాగం వైపుకి సాగదీసి అక్కడ ఎంత దూరానికి వచ్చిందో ఆ భాగాన్ని గుర్తుంచుకున్నాం. ఇందాక చూపుడు వేలు ఆగిన చోట, ఇప్పుడు క్రింది నుంచి పెట్టినప్పుడు బొటన వేలు ఆగిన చోట ఆ మధ్య భాగం ఏదైతే ఉందో అది
పరమేశ్వరుడు ఉండేటువంటి ప్రదేశం అని మంత్రపుష్పం చెప్తారు. అక్కడ ఉండేటటువంటి పరమేశ్వరుడి పేరు ఏమిటి అని అంటే మంత్రపుష్పమే చెప్తూ స బ్రహ్మస్వ శివస్వ హరిశేంద్ర సోక్షర పరమస్వరాట్, ఆయనే శంకరుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు, ఆయనే పరబ్రహ్మ స్వరూపం, సర్వము ఆయనేని తెలియచేస్తోంది. కాబట్టి శివకేశవులకి భేదం లేదు. నిజంగా శివకేశవులకే భేదం ఉండినట్లయితే, ఆ ఇద్దరు ఒకరు కాకపోయినట్లయితే, శ్రీవిష్ణు సహస్రనామాలని ఏవైతే విష్ణువుని స్తుతించే 1000 నామాలున్నాయో అందులో సర్వ శర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయ, అందులో ఉన్న సర్వహానే నామం, శర్వహానే నామం, శివహానే నామం, స్థానుహు అనే నామం, ఈ నాలుగు శంకరుణ్ణి తెలియచేసేవి. కాబట్టి ఆ నాలుగు ఉండి ఉండేవి కావు. అంతేకాదు స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షోమాస్వన, స్వయంభూ అనే నామం, శంభు అనేటటువంటి నామం, ఈ రెండు నామాలు కూడా శంకరునికి సంబంధించినవే. శివహానే నామం శ్రీ మహావిష్ణు సహస్రనామాల్లో కనిపిస్తోంది, శంభు అనే నామం స్పష్టంగా విష్ణు సహస్రనామాల్లో గోచరిస్తోంది. కాబట్టి శివకేశవులకి భేదం లేదు. అంతేకాదు ఈ విష్ణు సహస్రనామాల్లో శివనామాలు ఉన్నట్టుగానే శివ సహస్రనామాల్లో కూడా విష్ణు యొక్క నామాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇద్దరికీ భేదం లేదు. ఇక మహావిష్ణువుకి సంబంధించిన ఏ ప్రధాన ఆలయం ఉన్నా ఆ ఆలయానికి క్షేత్రపాలకుడుగా శివుడుంటాడు. ఎక్కడైనా శివుడికి సంబంధించిన ప్రధాన ఆలయం కానీ ఉంటే ఆ ఆలయానికి శ్రీ మహావిష్ణువు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఉదాహరణకి ఏ తిరుమల వెంకటేశ్వర ప్రభు ఉన్నాడో, వెంకటేశ్వరుడు తిరుమలలో అంత పెద్ద ఎత్తు పర్వతం మీద, 7 పర్వతాల మీద, అదిగో ఆయన యొక్క విగ్రహానికి శంకరుడికి సంబంధించిన జటాజుటం అలా వెండ్రుకలు తల నుండి భుజం మీద వరకు అలా విరబోసుకుని కనిపిస్తాయి. అంతేకాదు ఆ శంకరుని, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తల మీద నెలవంక స్పష్టంగా శంకరుడు సుమాని తెలియచేస్తూ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆయన ఆలయంలో ప్రాకారాలని అంటే గోడల యొక్క పైభాగాలని పరిశీలించి చూచినట్లయితే సింహపు ప్రతిమలు కనిపిస్తాయి. అందుకనే లోకంలో వెళ్లే వాళ్ళందరూ కూడా భక్తులైన వాళ్ళు దర్శనాన్ని చేస్తూ ఆ మహానుభావుణ్ణి బాలాస్వరూపంగా కూడా ఆరాధిస్తూ బాలాజీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఏ శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శివుడితో భేదం లేనటువంటి వాడో ఆ కారణంగా ఆయనకు బిల్వ పత్రాలతో పూజ సాగుతుందంటే మారేడు పత్రాలతో పూజ సాగుతుంది. విశేషించి ఆకాశ గంగా జలంతోనే ఆయనకి నిత్యము స్నానం సాగుతూ ఉంటుంది. పైగా ఏ బ్రహ్మోత్సవాలు ఈయనకి దసరా కాలంలో వస్తాయో ఆ దసరాలలో బెజవాడలో కనకదుర్గమ్మకి అత్యద్భుతమైనటువంటి విజయ దశమి దశ నవరాత్రోత్సవాలు, దశమి పర్వదినం పేరిట నవరాత్రోత్సవాలు అక్కడ సాగుతాయి. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి తిరుచానూరులో ఉన్నటువంటి అమ్మవారికి శంకరుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీకంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పి శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వరుని ఆలయం మొత్తం ఇవాటి నుంచి శివాలయంగా ఉండాలి అనేది అభిప్రాయం కాదు. కానీ శివుడికి విష్ణువుకి భేదం లేదనే యథార్థాన్ని గమనించవలసిందని తెలపడానికి ఇవన్నీ సాక్ష్యాలు. మొత్తం శ్రీ మహావిష్ణు ఆలయమైన తిరుమలలో మొత్తం తాళాలన్నీ వేసేసిన తర్వాత దేవుని గర్భాలయంతో సహా ఆ తాళం చెవుల గుత్తిని అంటే బీగాల గుత్తిని ఆలయానికి ఈశాన్య భాగంలో ఉండేటటువంటి శంకర శిల అనే ప్రదేశం ఉంటుంది. ఆ శిలకి బీగాల గుత్తిని తాకించి స్వామి ఆ క్షేత్రపాలకుడి అయినటువంటి నీకు ఇదిగో బీగాల గుత్తిని అప్పచెప్తున్నాను, తాళం చెవుల గుత్తిని,
ఈ క్షేత్రాన్ని రక్షించవలసింది, రేపు గొద్దున మేము వచ్చి సుప్రభాత సేవకి వచ్చేంత వరకు అని స్వయంగా అప్పచెప్పి ఆ తాళం చెవుల్ని తీసుకు వెడతారు. మళ్లీ సుప్రభాత సేవకి తెల్లవారుజామున వస్తూ ఆ బీగాల గుత్తిని, తాళం చెవుల గుత్తిని శంకరశిలకి ఒకసారి తాకించి ఆ తరువాత మళ్ళీ సుప్రభాత సేవకి వెళ్లి ఆ బీగాల గుత్తితో స్వామి యొక్క ఆలయాన్ని తెరుస్తారు. ఎక్కడైనా సరే విష్ణువు క్షేత్రానికి ప్రధాన స్వామి అయితే శంకరుడు అక్కడ క్షేత్రపాలకుడు అవుతాడు. అలాగే ప్రధాన శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైలం ఏదైతే ఉందో అక్కడ మహానుభావుడు శంకరుడు స్వయంగా క్షేత్రస్వామి కాబట్టి ఆ క్షేత్ర ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ మహావిష్ణువు. అందుకనే అక్కడ సాక్షి గణపతి మనకి కనిపిస్తాడు. ఆ గణపతి సాక్షాత్ విష్ణు స్వరూపుడు. శుక్రాంబరతరం విష్ణు, వినాయకుడిని విష్ణుస్వరూపుగా భావన చేసే విధానం అక్కడ కనిపిస్తుంది. ఇలా శివ కేశవ భేదం అనేది ఏమాత్రమూ లేదు. కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి అని రాబోతుంది, ఆ రోజున ఆ విశేషాన్ని చెప్పుకుందాం. అది కూడా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ప్రత్యక్ష విశేషాలని చెప్పేదే చెప్పగలిగినదే. ఇంతేకాదు శ్రీరామచంద్రేణ సమర్చితం రామేశ్వరాఖ్యం సతతం నమామి. సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి ఏ రామచంద్రుడు నాడో ఆయనే శివలింగ ప్రతిష్ఠని చేస్తే అది రామ ఈశ్వరుడు రామేశ్వరుడు అని పిలువబడుతూ ఇవేళ్టికి ఏవేళ్టికి కూడా నిత్య అర్చనల్ని అన్నిటినీ అందుకుంటూ మనకు కనిపిస్తోంది. అంతేకాక ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ఏ అన్నవరంలో స్వయంగా మహానుభావుడైన సత్యనారాయణుడు కనిపిస్తూ ఉంటాడో ఆ సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణుడు విష్ణు స్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి ప్రక్కగా సాక్షాత్తు అదే పీఠం మీద శివలింగం ప్రతిష్ఠ చేయబడి కనిపిస్తుంది. ఇద్దరికే భేదం కాని ఉండి ఉన్నట్లయితే ఆ ఇద్దరు ఒకే పీఠం మీద సత్యనారాయణ స్వామి ఆలయం అని పిలువబడేటటువంటి దేవాలయంలో ఉండడం కుదురుతుందా? ఉండే వీలు ఉండేదా? పైగా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ గృహప్రవేశం చేసినా, ఏ శంకుస్థాపనం చేసినా, ఏ వివాహం సాగినా, ఏ ఉపనయనాన్ని చేసినా, మరి ఏ విధమైనటువంటిది చేసినా సత్యనారాయణ వ్రతం తప్పనిసరి అంటారే, అటువంటి సత్యనారాయణ వ్రతంలో సత్యనారాయణ స్వామి ఆలయంలో చేయబడేటటువంటి వ్రతకాలంలో మనం ఆ పరమేశ్వరుణ్ణి మహావిష్ణువు శంకరుడు ఒకే పీఠం మీద కనిపిస్తూ ఉండేటటువంటి ఆ అద్భుతమైన అంతర ఆలయ ముహూర్తుల్ని దర్శిస్తున్నామంటే ఆ ఇద్దరికీ భేదం లేనట్టే. అందుకనే పోతన గారు మహాద్భుతమైన మాట అంటూ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నిడువడేని దయయు సత్యంబులుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులతో శంకరుణ్ణి పూజించాలి, నోటితో శ్రీ మహావిష్ణువుని స్తుతించాలి అంటే అవి రెండు వేరువేరు కాదు. నిజమైనటువంటి భక్తుడెవరు అంటే చేతులతో శంకరుణ్ణి పూజిస్తూ నోటితో శ్రీ మహావిష్ణువుని ఆ సంబంధించిన శ్రీ విష్ణు సహస్రనామాల్ని చదవగలగాలి, అతడు నిజమైన భక్తుడు. అలాగే విష్ణువాలయానికి వెళ్ళి విష్ణువుని ఆరాధిస్తూ నమక చమకాలని చదవగలగాలి, అతడు నిజమైనటువంటి భక్తుడు. ఆ ఇద్దరిలోనూ భేదాన్ని చూడనే చూడకూడదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుని హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. కాబట్టి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణు ఆరాధన, ధనుర్మాసంలో శంకర ఆరాధన చేసిన వాడు నిజమైనటువంటి భక్తుడవుతాడని ముగించి ఒక్కమారు మీ అందరి చేతను ఈ విధమైన భక్తి భావంలో మునిగినందు చేత
ఆనందాన్ని కలిగింపజేస్తున్నందు చేత ఒక్కసారి మీ అందరి చేతను శంకర నామస్మరణని చేయిస్తానని, శివనామస్మరణని చేయించి ముగించాడు ఆయన. అదే విధంగా మనం ఒక్కసారి ఆ నామాన్ని అనుకుందాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.